నాలాంటి ఒక సేవకుడు ఉన్నాడంట, జస్ట్ నాలాంటి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, కానీ ఆయన పిల్లలు కాదు, ఆయనకు పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లలు ఇవ్వలేదని బాధపడకుండా ఇద్దరు అనాథ పిల్లలను దత్తు తీసుకొని పెంచుకుంటూ ఉన్నాడు. సేవ బాగా జరుగుతుంది, సేవ పరిచర్య కొనసాగుతుంది. ఈ పాస్టర్ గారికి ఆకస్మికంగా అనారోగ్యం వచ్చి క్రీస్తునందు నిద్రించాడు. ఈ అనాథ పిల్లలకు ఈ పాస్టర్ గారు చెప్పే మాట ఏంటంటే, నాలాగా మీరు కూడా సేవ చేయండి, నాలాగా మీరు కూడా సేవ చేయండి అని. పాస్టర్ చనిపోయిన కొద్ది దినముల తర్వాత ఈ అనాథ పిల్లలకు ఆల్రెడీ వాళ్ళకన్నిటికీ కావాల్సిన వివాహం చేశాడు, వారికి కావాల్సిన కుటుంబాలు ఏర్పాటు చేశాడు. ఈ పాస్టర్ గారు అన్ని రకాలుగా సంఘం సపోర్ట్గా ఉండటం వలన హ్యాపీగా ఉన్నారు అందరూ. పాస్టర్ గారు చనిపోయిన వెంటనే కొంచెం సంఘం డీలా పడింది. వచ్చిన ఇద్దరు భార్యలు కూడా భర్తలతో డిస్కషన్ చేశారు, మనము సంఘం మీద ఆధారపడితే కష్టం, మీరు బాగా చదువుకున్నారు, చదువుకున్నారు కనుక మనం ఏదైనా పని చేద్దాం అని. వెంటనే పెద్దవాని యొక్క భార్య, అంటే ఉన్న పిల్లల్లో పెద్దవాడు, భార్య ఆ మాట చెప్పడం వల్ల పెద్దవాడు ఉన్నాడు, మేము అనాథలం, మాకు ఆయనే తండ్రి, ఆయన మమ్మల్ని పోషించాడు, ఇప్పటి వరకు చదివించాడు, ఏదో పరిచయం చేయమని అప్పగించాడు, ప్రస్తుతానికి ఆయన లేడు, లేకపోవటం వలన ఆయన ఏమైతే మాకు బ్రతుకున్నప్పుడు చెప్పాడో అదే పని మనం చేయాలి. నిన్ను పెళ్లి చేసుకునే ముందుగా కూడా సేవ చేయాలనుకునే నేను పెళ్లి చేసుకున్నా, నేను సేవకుడనే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, అందుకని మనం సేవలోనే బ్రతకాలి, సేవలోనే జీవించాలి అని చెప్పాడు. వీళ్ళిద్దరు తీర్మానం చేసుకున్నారు. ఇంకా అదే కోవలో ఇంకొక ఒకని భార్య కూడా అలాగనే చెప్పింది, చాలా కష్టంగా ఉంది, పాస్టర్ గారు ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం, బాగా తింటూ ఉన్నాం, మనకు సంఘం సపోర్ట్ చేస్తుంది, ప్రస్తుతానికి పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత సంఘ సపోర్ట్ మనకు తక్కువైంది, ప్లస్ మనము కూడా సేవ పరిచయం అంత ముందుకు వెళ్ళలేకపోతున్నాం, దయచేసి నువ్వు ఏదైనా జాబ్ చూసుకో, మనం జాబ్ చూసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుదాం అన్నది. ఈయన కూడా రాత్రి అంతా ఆలోచన చేశాడు, మనం సేవ చేయలేం, ఈ సేవ చాలా కష్టం, ఆయన కాబట్టి చేశాడు, మన వల్ల కాదు అంటూ మరొకడు కూడా తన భార్య చెప్పిన మాటలను బట్టి హృదయంలో పెట్టుకొని చక్కగా తనుకుంటున్న స్టడీస్ బాగా చదివించాడు కాబట్టి పాస్టర్ గారు ఈ చదువును బట్టి తనకు ప్రత్యేకమైన ఉద్యోగం చోటు వస్తే నేరుగా ఆ ఉద్యోగానికి వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకున్నారు. వారింట్లో అది, వీరింట్లో ఇది. అదపుగా ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఉద్యోగం కొరకు వెళ్ళిపోయాడు, సేవ చేస్తున్న వ్యక్తి సేవ చేస్తున్నాడు. ఈ సేవ చాలా కష్టమైనది. ఒకసారి ఇచ్చిన కనుక 10 రూపాయలు ఉంటుంది, ఒక్కోసారి ఇచ్చిన కనుక 10,000 రూపాయలు కూడా ఉంటుంది. 10,000 వచ్చిందనుకోండి ఆ నెలంతా పండగే, 10 రూపాయలే వచ్చిందనుకోండి ఆ నెలంతా అండగే. ఇది సేవకుని యొక్క లక్ష్యం, సేవకుని యొక్క గుణం. మరి ఎంత ఏమి అనేది ఉండదు, కానీ కొన్ని రోజుల తర్వాత సంఘం ఇంకా దాదాపుగా క్షీణించి చాలా తక్కువగా వాళ్ళకి సంపాదన వచ్చేది. తనకు ఇద్దరు పిల్లలు అప్పటికయ్యారు, పిల్లలిద్దరూ కూడా తిండికి లేకుండా పోయినట్టుగా హీన స్థితికి దిగజారింది. మళ్ళీ యథావిధిగా భార్య మళ్ళీ అన్నది, ఈ సేవ మనం చేయలేం, చాలా కష్టం, చేయలేని సేవ మనం చేస్తూ మనము నష్టపోతున్నాం, తిండికి లేకుండా ఉన్నాం, మన పిల్లలు తిండికి లేకుండా ఉన్నారు, దయచేసి మనము కూడా మీ తమ్ముళ్ళగా, అంటే నీతో కూడా వచ్చిన వ్యక్తిలాగా, ఆయన కూడా ఆయన పెంపకంలోనే సాగాడు, ఆయన కూడా నీలాగానే అనాథగా ఉన్నాడు, ఆయనకు కూడా నాలాగా ఒక భార్య ఉంది, మనలాగా ఆయనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు మనలాగా కాకుండా ఉద్యోగం సంపాదించుకుని చక్కగా వెళ్ళిపోయారు, నీకు కూడా బాగా చదువుకున్నావు, నేను కూడా బాగా చదువుకున్నాను, ఖచ్చితంగా మనం ఇద్దరు కానీ ప్రయత్నం చేస్తే మనకు చక్కటి ఉద్యోగాలు వస్తాయి, మనం ఉద్యోగం చేసుకుని బ్రతుకుదాం అన్నది. కానీ సేవ పరిచర్యలో ఉంటున్న ఈ ఆతృత కలిగిన సేవకుడి పెంపకంలో పెరిగిన ఈ వ్యక్తి తన భార్య చెప్తున్నాడు, ఒకవేళ దేవుడే ఈ శ్రమ పెట్టి ఉంటే, దేవుడే ఈ బాధ పెట్టి ఉంటే, దేవుడే ఈ కష్టం తెచ్చిపెట్టి ఉంటే, దేవుడే ఈ ఆలోచన ఇచ్చి ఉంటే, మనం ఇలాగనే బ్రతకాలని దేవుడే తెచ్చిపెట్టింటే తప్పనిసరిగా ఈ బాధ నుంచి, ఈ శ్రమ నుంచి, ఈ ఇరుకుల నుంచి, ఈ కష్టం నుంచి, ఈ ఆకలి దప్పికల నుంచి దేవుడే మనలను విడిపిస్తాడు అంటూ ఓ చక్కటి మాటను భార్య హృదయంలో చేర్చాడు. ఆ రోజు శుక్రవారం అందరిని కూర్చోబెట్టాడు, ఉన్న చిన్న సంఘం కూర్చోబెట్టుకుని వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు ఏమైతే రాత్రి భార్యకి చెప్పాడో అదే వాక్యాన్ని ఉదయాన చక్కగా ఆ 5 లేక 10 మంది ఉంటుంది విశ్వాసులకి ఆయన వాక్యాన్ని వివరించడం ప్రారంభించాడు. దాంట్లో తన భార్య,
ఇద్దరు పిల్లలకు కూడా మీలాగానే కూర్చున్నారు. ప్రైస్తవులారా, హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన వాక్యం అంటే, బైబిల్ చాలా స్పష్టంగా ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అదేంటి అంటే, ఒకవేళ ఆయనే తెచ్చి పెడితే ఆయనే విడిపిస్తాడు అని. ఏంటి ఆయన చెప్పిన వాక్యం? మీకు నేను గుర్తు చేస్తున్న వాక్యం, 5 మందిని 5 మంది మీకు పరిచయం చేస్తాను. ఎవరు 5 మంది అంటే, మొదటిగా యోసేపు, రెండవదిగా యోబు, మూడవదిగా షద్రకు మేషకు అబేద్నెగోలు ప్లస్ దానియేలు, పేతురు, అపొస్తలైన పౌలు. ఈ 5 గుంపులను 5 మంది మీకు పరిచయం చేస్తాను. యోసేపు, యోసేపు సుఖముగా ఉన్నాడా అంటే, వాస్తవానికి 33 సంవత్సరాల వరకు ఆయనకు సుఖం లేదు. 33 సంవత్సరం వరకు ఆయన వెంటాడనది లేదు. 33 సంవత్సరం వరకు ఆయన బాధపడనది లేదు. 33 సంవత్సరం వరకు ఆయన దుఃఖపడనది లేదు. 33 సంవత్సరం వరకు ఆయన ఎక్కడ కూడా నెమ్మదిగా ఉన్న సందర్భము అగుపడనే అగుపడదు. 33 సంవత్సరం వరకు వేటాడే ఒక వ్యక్తితో, ముందర పరిగెత్తే ఒక జింక పిల్లలాగా ఈయన పరుగులు తీస్తూనే వస్తున్నాడు. అలాంటి జీవితం యేసోపది. ఎవరిచ్చారు ఎనుకు ఈ బాధ? ఎలాగొచ్చింది ఈ బాధ ఎనుకు? ఎవరు తెచ్చిపెట్టారు ఈ బాధ ఎనుకు? ఈయన ఎత్తుకు ఈయన తెచ్చుకున్నాడా, లేక దేవుడే ఈయనకి ఇచ్చాడా అని గన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, యేసోపు ఎక్కడా కూడా దేవునికి విరోధముగా ఒక్క చిన్న పనికి చేసినట్టుగా కూడా లేఖనాలు మనకు కనబడవు. అన్ని కూడా దేవుడే చూపించాడు. వాస్తవానికి కల కనడం దేవుడే ఇచ్చిన వరం. ఆ కళకు చెప్పాలి అన్న ఆతృత దేవుడిచ్చిన మనస్సు. అన్నలు ద్వేషించడం వలన అమ్మివేయబడ్డాడు, అది కూడా ఆయన ప్రమేయం లేదు. పోనీ ఐగుప్తుకు వెళ్ళాడు, అక్కడేమైనా అతిక్రమం చేశాడా అంటే చేయలేదు. దేవుడికి అనుకూలముగానే నిర్దోషిగానే ఆగుపడుతూ దేవుడికి ఇష్టకరముగానే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది దేవుడు అతనికి తోడై ఉండెను అని. దేవుడు తోడుగా ఉన్నప్పుడు వాస్తవానికి యేసుపు మంచి లైఫ్, ఆనందం, మంచి సంతోషంగా ఉండవలసిన వ్యక్తి అయినాడు. కానీ దేవుడు తోడుగా ఉన్నప్పుడు యేసుపుకు ఎక్కడ కూడా ఆనందం ఉన్నట్టుగా కానీ, లేక ఒక చోట స్థిరముగా ఉన్నట్టుగా కానీ, బాధపడకుండా ఉన్నాడని కానీ, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది అని కానీ ఏ క్షణాన్ని కూడా ఆయనకు ఆగుపడలేదు. కానీ దీనివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే, బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆయన ఇచ్చిన గనుక ఆయన భరించను. వాస్తవానికి భరించిన గనుక యేసుపుకు ఏమి కావాలో వాటన్నింటినీ కూడా దేవుడే సమకూర్చి ఇచ్చాడు. దేవుని మహిమ కలిగక బైబిల్ అంతటిని మనం పరిశీలన చేసి చూస్తే అది మనకు కనబడుతుంది. ఏంటి అంటే, యేసుపు ఘనత యేసుపుకు వచ్చింది, దేవునికి రావాల్సిన మహిమ దేవునికి వచ్చింది. అదే బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ప్రైస్తల, దేవుని మహిమ కలిగక యేసుపు జీవితంలో కనబడింది ఏంటి అంటే, కృంగచేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, తల్లిదండ్రులకు దూరం చేసిన వాడు ఆయనే, అన్నల్ని పగబుట్టించిన వాడు ఆయనే, ఫరోబారిని వ్యామోహించినట్టుగా తయారు చేసిన వాడు ఆయనే, శరసాలకు నెట్టినవాడు ఆయనే, ఐగుప్తు అధిపతికి కళ్ళ పుట్టించిన వాడు ఆయనే, ఐగుప్తు అధిపతికి ఆ కళకు భావం చెప్పేవారు లేకుండా చేసింది ఆయనే. వాస్తవానికి యేసుపు జీవితము యేసుపు యొక్క హస్తగతంలో లేదు, యేసుపు జీవితము యేసుపుకు అనుకూలముగా లేదు, యేసుపు జీవితము యేసుపు నడిపింపులో లేదు, యేసుపు జీవితము యేసుపు యొక్క ఆలోచనలో లేదు, యేసుపు జీవితము యేసుపు అనుకున్నట్టుగా ఏది లేదు. యేసుపు ఎప్పుడూ కూడా దేవునికి అనుకూలముగా వ్యతిరేకముగా ఏ పని ఎప్పుడూ చేసిన వాడు కానే కాదు. దేవుని మహిమ కలిగే ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే, యేసుపు విషయంలో అన్ని కూడా దేవుడే ఇచ్చినవి. దేవుని వలనే ఆయనకు వచ్చిన కష్టాలు, దేవుని వలనే ఆయనకు వచ్చిన బాధలు, దేవుని వలనే ఆయన కృషించను. తిరిగి బైబిల్ చెప్తున్నట్టుగా కుంగ చేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. కళ ద్వారానే నష్టం వచ్చింది, కళ ద్వారానే తండ్రికి దూరం అయ్యాడు, కళ ద్వారానే ఇంటికి దూరం అయ్యాడు, కళ ద్వారానే దేశాలకు దూరం అయ్యాడు, కళ ద్వారానే సమస్తము నష్ట పోయాడు. అదే కళ ద్వారా మళ్ళీ ఘనత వచ్చింది, మెప్పు వచ్చింది, గొప్ప వచ్చింది, అధికారం వచ్చింది. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడు ఆయనే. కారణం ఇది దేవునికి ఘనత వచ్చే విషయం. ఈ పాస్టర్ గారు వాళ్ళ భార్య చెప్పారు, నిజముగా ఈ కష్టము దేవుడే పెట్టింటే, నిజముగా ఈ బాధను దేవుడే ఇచ్చింటే, నిజముగా ఈ రోగమును లేకపోతే ఈ వ్యాధిని దేవుడే ఇచ్చి ఉంటే, లేకపోతే ఈ కుంటున కృషించే ఈ తత్వాన్ని, ఈ కొదువ, ఈ కొరతను దేవుడే ఇచ్చింటే, దానికి కావలసిన పరిష్కార మార్గం కూడా, దానికి కావలసిన సహాయం కూడా ఆయనే చేస్తాడు. కృంగ చేయువాడును లేవనెత్తువాడు ఆయనే, ఐశ్వర్యమును దారిద్ర్యమును ఇచ్చేవాడు కూడా ఆయనే అని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. యేసుపుకు ఏ రకంగా జరిగిందో అదే విధముగా ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా జరుగుతుంటాయి. దీనికి దానికి ఏమైనా కారణం ఉందంటే, వాస్తవానికి ఈ లైఫ్కు మనం కారణం కాదు, ఈ బాధకు మనం కారణం కాకపోతే, ఈ దుఃఖానికి మనము కారణం కాకపోతే, ఈ ఆలోచనలకు మనము కారణం కాకపోతే, ఈ ప్రయాణానికి మనము కారణము కాకపోతే,
ఖచ్చితముగా దేవుడే కారణమైతే, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఉంటే ఆయనే కృంగ చేయవాడు, ఆయనే లేవనెత్తువాడు. ఒకవేళ ఈ రోజు నువ్వు బాధపడుచు ఉండవచ్చు, దుఃఖపడుతూ ఉండవచ్చు, వేదన పడుచు ఉండవచ్చు, ఆవేదన చెందుతూ ఉండవచ్చు, ఆందోళన నీ హృదయంలో ఉండవచ్చు, కొదువ కొరత కూడా ఒకవేళ నీ కనబడుతూ ఉండవచ్చు, కానీ దానికి నిజముగా దేవునికి విరోధముగా నేను ఏమి చేయలేదు, దేవునికి అనుకూలముగా చేస్తున్నాను, చెప్పింది నేను చేసుకుంటూ వెళ్తున్నాను అని ఒక భావన నీ హృదయంలో కనుంటే దానికి పరిష్కార మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. యేసోపు కష్టం, యేసోపుకు నష్టం, యేసోపుకు బాధ, యేసోపుకు కిరుకులు, యేసోపుకు అవమానాలు, యేసోపుకు నిందలు, యేసోపుకు శరసాల, యేసోపుకు శిక్ష, యేసోపు అన్ని రకాలుగా ఇబ్బందులు పడిన వాడే. కానీ ఇప్పుడు యేసోపు ఎక్కడున్నాడు అని బైబిల్ అంతటిని మనం పరిశీలన చేసి దాదాపుగా 40వ అధ్యాయం పైకి వెళ్తే యేసోపు జీవితం మారిపోయింది. దేవునికి మహిమ వచ్చింది, యేసోపుకు ఘనత వచ్చింది. దేవుని మహిమ కలిగాక యేసోపుకు ఘనత వచ్చింది, దేవునికి యేసోపు ద్వారా మహిమ వచ్చింది. ఐగుప్తులో ఫరో కంటే 2వ స్థానంలో ఉన్నవాడు యేసోపు అయినట్టుగా లేఖనాలు మనం చూడొచ్చు. అంటే కృంగచేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, దారిద్ర్యం ఇచ్చేవాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఇది మొదటి విషయం. ఒకవేళ ఆయనే కానీ ఇచ్చి ఉంటే ఆయనే విడిపిస్తాడు, ఆయనే కానీ తెచ్చి ఉంటే ఖచ్చితముగా ఆయనే సహాయం చేయవాడుగా ఉన్నాడు అని ఆ పాస్టర్ గారు అక్కడ ఉంటున్న తన భార్యతో చక్కగా వివరంగా చెప్పిన మాటలను లేఖనాల ద్వారా నేను మీకు గుర్తు చేస్తుంటున్నా. దేవుని మహిమ కలిగాక మరి రెండవది, యోబు భక్తుడు. యోబు చాలా మంచివాడు అని బైబిల్ చెప్తుంది, యథార్థవంతుడు అని లేఖనాలు సెలవిస్తాయి. ఆయన దేవునికి మహిమకరముగా చెడుని విసర్జించిన వ్యక్తి అని గ్రంథములో మనం చదవచ్చు. అలాంటి యోబు ఆఖరిగా నష్టపోయాడు. ఎంత అంటే పిల్లలందరూ చనిపోయేటట్టుగా, ఏమి అంటే ఆస్తులన్నీ కోల్పోయేటట్టుగా, ఏ రకంగా అంటే శరీరము కూడా కృశించిపోయేటట్టుగా యోబు శరీరము నాశనం అయిపోయింది. కానీ యోబు ఎందుకు వచ్చింది జబ్బు, ఏ కారణం వల్ల వచ్చింది జబ్బు, ఎందుకు నష్టపోయాడు యోబు, ఏ కారణం చేత నష్టపోయాడు యోబు, ఏ విషయమును బట్టి నష్టపోయాడు యోబు, ఏ చెడుతనం చేసి నష్టపోయాడు యోబు అంటే వాస్తవానికి ఆయన చెడుతనం వలన కానీ, ఆయన క్రియల వల్ల కానీ, ఆయన పద్ధతుల వలన కానీ, ఆయన అతిక్రమం వలన కానీ యోబు నష్టపోలేదు. దేవుడే స్వయముగా అతనికి ఆ పరీక్ష పెట్టినట్టుగా లేఖనాలు ఆధారం చేసుకుని మనం చూడొచ్చు. ఎందుకు అంటే అపవాది చేసిన ప్రత్యేకమైన ఆలోచనతో దేవుడే యోబును కృశింప చేయడానికి, నశింప చేయడానికి, రోగాన్ని తెచ్చిపెట్టడానికి, నష్టం వాటిల్లింప చేయడానికి అధికారం ఇచ్చాడు. ఇది యోబుకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఆయనే ఇస్తే ఆయనే విడిపిస్తాడు, ఆయనే తెస్తే ఆయనే తప్పిస్తాడు, ఆయనే ఏదైనా పెడితే ఆయనే పరిష్కార మార్గం చూపిస్తాడు. ఇప్పుడు యోబుకు పరీక్ష పెట్టింది ఆయనే, పరిష్కార మార్గం చూపించేది కూడా ఆయనే అని మనం చూడొచ్చు. కానీ యేసోపు జీవితం ఏ రీతిలో ఉందో అదే విధముగా యోబు జీవితం కూడా ఉంది. యేసోపు కష్టం వేరు, యోబు కష్టం వేరు, యేసోపు నష్టం వేరు, యోబు నష్టం వేరు, యేసోపుకు వచ్చిన తిప్పలు బాధలు వేరు, యోబుకు వచ్చిన బాధలు వేదనలు వేరు. యేసోపుకి అయితే ఆరోగ్యం ఉంది, ఇంకేమి లేవు. యోబుకు అన్ని పోయాయి, ఆరోగ్యం కూడా పోయింది. యేసోపుకు అవమానాలు ఉన్నాయి, యోబుకు కూడా అవమానాలు ఉన్నాయి. కానీ ఎవరు తెచ్చిపెట్టారు అంటే ఇద్దరికి తెచ్చిపెట్టింది దేవుడే. బైబిల్ చెప్తుంది యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయు వాడు, కృంగ చేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. యోబుకు కానీ యేసోపుకు కానీ ఐశ్వర్యం ఇచ్చింది దేవుడే, యోబుకు కానీ యేసోపుకు కానీ దారిద్ర్యం ఇచ్చింది కూడా దేవుడే. మరి యోబుకు కానీ యేసోపుకు కానీ కృశింపజేసింది దేవుడే. యోబుడు కానీ యేసోపులు కానీ తిరిగి లేవనెత్తడానికి అవకాశం ఇచ్చింది కూడా దేవుడే. దేవుని మహిమ కలిగాక దేవుడే నిజముగా ఇచ్చి ఉంటే మన ప్రణాళిక చొప్పులు లేకుండా, మన ప్రమేయం లేకుండా, మన అతిక్రమం రాకుండా, మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడే మనకు కానిచ్చింటే సమస్తమును ఆయనే సమకూర్చి మేలు కలిగే విధముగా జరిగించడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడిని లేఖనాల ద్వారా మనం తెలుసుకున్నాం. 147వ కీర్తన 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారు గాయములు కట్టువాడు. ప్రయస్తల దేవుని మహిమ కలిగాక గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను ఆయన కట్టువాడు. ఐశ్వర్యవంతులను దరిద్రులను ఆయనే చేయువాడు, కృంగ చేయువాడు, లేవనెత్తువాడు ఆయనే. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడును, వారి గాయములు కట్టువాడు ఆయనే. అదే బైబిల్ ఇంకో మాట చెప్తుంది, గాయములు చేయువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే. దేవుని మహిమ కలిగాక యోబుకు గాయమైంది, చిన్న గాయం కాదు, శరీరం అంతా గాయమే. యోబుకు గాయమైంది, చిన్న గాయం కాదు, జీవితం అంతా గాయమే. యోబుకు గాయమైంది, తను పడి కాదు, దేవుడే అవకాశం ఇచ్చి
గాయాన్ని చేశాడు. ఆ గాయమును బాగు చేసేది కూడా ఆయనే. దేవుని మహిమ కలుగక కొన్ని సంవత్సరముల తర్వాతనో, కొన్ని నెలల తర్వాతనో, కొన్ని ఏళ్ళ తర్వాతనో యోబు ప్రార్థన చేస్తుంటే బైబిల్ చెప్తుంది ఆయన క్షేమస్థితి మళ్ళీ ఆయనకు దేవుడు దయచేశాను. ఆయన క్షేమస్థితి ఆయనకిచ్చి కూడా రెండంతల ఆశీర్వాదములు తిరిగి ఇచ్చాను. దేవుని మహిమ కలుగక ఇప్పుడు ఆలోచించండి, దేవుడే కారణం మనకి ఏదైనా శ్రమ కానీ, దేవుడే కారణం మనకి ఏదైనా నష్టం కానీ, దేవుడే కారణం మనకి ఏదైనా ఇరుకులు కానీ, దేవుడే కారణం మనకి ఏదైనా ఇబ్బందులు కానీ, దేవుడే కారణం మనకి ఏదైనా అవమానం కానీ, దేవుడే కారణం మనకి ఏదైనా అపనమ్మకం కానీ పెట్టి ఉంటే దాన్ని సక్క చేయగలిగిన శక్తి ఆయనకుంది. ఆ పాస్టర్ గారు వాళ్ళ బాధ్యత చెప్తున్నారు, ఈ కష్టపడడానికి ఒకవేళ దేవుడే ఏర్పాటు చేస్తుంటే ఈ కష్టమును మనము భరించాలి. ఆయన చేస్తే ఆయనే విడిపిస్తాడు, ఒకవేళ ఆయనే తెచ్చిపెట్టింటే ఆయనే తప్పిస్తాడు, ఆయన ప్రణాళిక అయితే ఆయన ప్రభావాన్ని కూడా చూపిస్తాడు. అంటే యోబుకు కానీ యోసేపుకు కానీ ఆయన ప్రణాళిక చొప్పున వచ్చిన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, రోగాలు, వ్యాధులు, బాధలు సమస్తము కూడా ఆయన ద్వారానే వచ్చాయి. అందుకని యోసేపు ఒక ఘనత కలిగిన వ్యక్తిగా తయారు చేయబడ్డాడు, యోబు ఒక ఆశీర్వదింపబడే వ్యక్తిగా సిద్ధపరచబడ్డాడు. దేవుని మహిమ కలిగక దేవునికి మహిమ యోబు ద్వారా వచ్చింది. ఈ రోజు కూడా మనం దేవుని కనపరుస్తున్నాం యోబు ద్వారా. కానీ యోబుకే వచ్చింది అంటే ఆశీర్వాదం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది. సమస్త విషయంలో యోబు నీతిమంతుడు అన్న ఓ ప్రత్యేకమైన ముద్ర యోబు జీవితంలో పడింది. అంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. అంటే ఒకవేళ దేవుడే ఏదైనా ఏర్పాటు మన జీవితం పట్ల చేసి ఉంటే ఈ కష్టాల్లో నష్టాల్లో మా ప్రమేయం లేదు, ఈ బాధలకు ఇరుకులకు రోగాలకు మా సంబంధం లేదు, మరి ఎందుకు వచ్చాయో ఒక్కొక్కసారి అర్థం కాదు, దేనికి వచ్చాయో ఒక్కోసారి మనకు తెలియదు, ఏ రకముగా ఇవి పోతాయో కూడా మనకు అర్థం అయ్యేదానికి అవకాశం లేదు. అలాంటి సమయంలో మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, దేవుడే కానీ తెచ్చిపెట్టి ఉంటే తప్పనిసరిగా దానికి పరిష్కార మార్గమును కూడా ఆయనే చూపించగలడు, మరొకడు చూపించలేడు. అందుకని యోగ భక్తుడు చక్కటి మాట చెప్తాడు, ఆయన గాన మూయగలిగితే తెరవగలిగిన వాడు లేడు, ఆయన తెరిస్తే మూయగలిగిన వాడు లేడు, ఆయన తెచ్చి పెడితే దాన్ని బాగు చేసేవాడు మరొకడు లేడు, ఆయనే బాగు చేయడు. ఆయన బాగు చేస్తే మరొకడు దాన్ని ముట్టడానికి కానీ పాడు చేయడానికి కానీ అవకాశం ఉండదు, పాడు చేస్తే ఆయనే పాడు చేయాలి. అంటే ఆయన అధికారమునకు ఎవడు ప్రత్యధికారమును చూపించేదానికి అవకాశం, ఆయనకు ప్రత్యర్థి అనేవాడు ఎవడు అవ్వడమే ఆగుపడదు. దేవుని మహిమ కలిగక అదే బైబిల్ చెప్తుంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను ఆయనే కట్టువాడు అని లేఖనాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది యోగు జీవితంలో మనకు తెలిసింది. ఎందుకంటే యోగు తనంతకు తానుగా రోగము తెచ్చుకోలేదు, కష్టము తెచ్చుకోలేదు. యేసోపు కూడా తనంతకు తానుగా ఏ సమస్యను తెచ్చుకోలేదు. దేవుడికి విరోధముగా ఏ కష్టమును తెచ్చుకోవాలని ఆలోచన ఆయన చేయలేదు. వీరిరువురి జీవితాలు ఇలాగా ఉన్నాయి. ఇంకా మూడవదిగా శద్రకు, మేషకు, అబేద్గోలు, దానియేలు ఇలాగా మీకు కూడా ఒక్క చోటగా మనం చేర్చుకుంటే వీరికి కూడా కష్టాలు వచ్చాయి. ఎలాంటి కష్టం? ప్రాణాపాయముతో కూడిన కష్టాలు వచ్చాయి. ఏం చేసామని మాకు కష్టం పెట్టాడు దేవుడు అంటారు అప్పుడప్పుడు. ఎందుకు మాకు శిక్ష అండి అంటాం. దేవుడు కాన శిక్ష పెట్టి ఉంటే, దేవుడి కొరకు కాన శిక్ష వచ్చి ఉంటే, దేవుడి కొరకు మనం ఏదైనా శిక్షింపబడి ఉంటే, దేవుడి ద్వారా మనకి ఏదైనా వస్తే తప్పనిసరిగా దానికి పరిష్కార మార్గము కూడా దేవుడే చూపిస్తాడు. శద్రకు, మేషకు, అబేద్గోలుకు ఎందుకు ప్రాణాపాయం కలిగిందంటే దేవుడి కొరకు, దేవునికి ఇష్టకరంగా ఉండాలని. యేసుకు ఎందుకు జైలు శిక్ష అంటే దేవుని కొరకు, దేవునికి నిర్దోషిగా కనబడాలి కనుక. ఎందుకు యోబుకు ఆ కష్టం వచ్చిందంటే యథార్థత దేవుని పట్ల కనబరచాలి కనుక. దేవుని కొరకు ఏదైనా మనం చేయనప్పుడు ఖచ్చితంగా దాని ద్వారా వచ్చే కష్టం, నష్టం, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఉంటే దానికి పరిష్కార మార్గము కూడా దేవుడే చూపిస్తాడు. విడిపించేవాడు ఆయనే ఉన్నాడు అని నేను మీకు లేఖనాలు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు శత్రుకు, మేషకు, అబేద్గోలుకు ప్రాణాపాయం కలిగింది. ఎందుకు అంటే బొమ్మకు మొక్కలేదు అని. శత్రుకు, మేషకు, అబేద్గోలు యొక్క జీవితంలో వాళ్ళు ఎక్కడా కూడా తప్పిపోలేదు. దేవుని కొరకు మీరు ముక్కమంటే మేము ముక్కం, మాకు ఒకే దేవుడు. ప్రైస్తలు అడలేలియో, మాకు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయనకు తప్ప మీకు ముఖం అని తీర్మానం చేసుకున్నారు. దాని వలన నింద, బాధ, ఇరుకులు, ఇబ్బందులు, దూషణలు, ఆఖరిగా ప్రాణాపాయము కూడా, ప్రాణాపాయము కూడా శత్రుకు, మేషకు, అబేద్గోలుకు వచ్చింది. ఎందుకు వచ్చింది వీరికి ప్రాణాపాయం అంటే దేవుని కొరకు, దేవుడికి నిర్దోషులుగా కనబడాలి కనుక, దేవుడికి ఇష్టకరముగా కనబడాలి కనుక, బొమ్మకు మొక్కకూడదు అని తీర్మానం వచ్చింది కనుక, ఆ మనస్సు వారిలో పుట్టింది కనుక శిక్ష వారికి వచ్చింది. ఒకవేళ దేవుని కొరకే ఇలాంటి శిక్ష వస్తే దేవుడే తప్పిస్తాడు. దానియేలు ఎందుకు, దానియేలకు శిక్ష, దానియేలకు సింహాల పొడలు ఎందుకు వేశారు అంటే దానియేలు రోజు మమ్మారు ప్రార్థన చేసేవాడు,
క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు. ఈ ప్రార్థన చేయటం వలన వచ్చే నిందలున్నాయి, ఈ ప్రార్థన చేయటం వలన వచ్చే బాధలున్నాయి, ఈ ప్రార్థన చేయటం వలన వచ్చే ఇరుకులున్నాయి, ఈ ప్రార్థన చేయటం వలన వచ్చే అవమానాలున్నాయి, ఈ ప్రార్థనలో పాల్గొనటం వలన అనేక మందికి విరోధమైన వారు కూడా భూప్రపంచంలో ఉన్నారు. దేవుని కొరకు ఏదైనా వస్తే ఆయనే విడిపిస్తాడు. దేవుని కొరకు ఏదైనా వస్తే తప్పనిసరిగా ఆయనే తప్పిస్తాడు. దేవుని కొరకు ఏమైనా పుడితే ఆయనే దాని నుంచి పిలిగిస్తాడు. దేవుని వలన ఏదైనా మనకు వచ్చింది అంటే తప్పనిసరిగా పరిష్కార మార్గం ఆయన దగ్గర నుంచినే మనకు దొరుకుతుంది. ఇప్పుడు శద్రకు మేషకు అభ్యర్థులను దానియేలు విషయంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. వీరి ముగ్గురు తీసుకెళ్లి శిరసాలకు వేశారు, దానియేలు తీసుకెళ్లి సింహాల బోర్డులకి వేశారు. వీరే దొంగతనము లేకపోతే ఏ ముచ్చారమో దేవునికి విరోధమైన ఏ కార్యమో చేయటం వలన వీరికి శిక్ష రాలేదు. వీరు చేసిన తప్పిదం వలనో, వీరు చేసిన అతిక్రమాల వలనో వీరు శిక్షింపబడలేదు. దేవుని కొరకే వీరు శిక్షింపబడ్డారు కాబట్టి దేవుడే వారిని విడిపించు వాడుగా ఉన్నాడు అని మనం పరిశీలన చూస్తే స్పష్టంగా చూడొచ్చు. దానియేలు సింహాల బోనులొట్టి దూత వచ్చి సింహాల నోళ్లను మూసింది అని లేఖనాలు సెలవిస్తాయి. శత్రుకు మేషకు అభ్యర్థులు అగ్నిలో ఉంటే దేవుని యొక్క దూత వచ్చి అగ్ని కూడా వారిని పట్టుకున్నట్టుగా కాపాడినట్టుగా లేఖనాలు మనకు అగుపిస్తాయి. అంటే దేవుడే శిక్షించను, దేవుడే రక్షించను. దేవుని కొరకు వచ్చిన శిక్ష దేవుడే రక్షించగలడని ఓ ప్రత్యేకంగా దీని ద్వారా మనం తెలుసుకోవాలి. అంటే ఒకవేళ ఇప్పుడు కూర్చున్న నీలో ఏసోపులాగా దేవునికి ఇష్టకరంగా ఉండి ఏదైనా ఒక శిక్ష నీకు వస్తే, యోగులాగా యథార్థముగా ఉండి ఏదైనా ఒక పరీక్ష నీకు వస్తే, శత్రుకు మెషుకు అభ్యర్థులాగా భక్తి నీలో ఉండి, దానియేలులాగా ఒక ప్రార్థనా శక్తి నీలో ఉండి, దేవునికి అనుకూలముగా నీ జీవితం కొనసాగుతూ ఇలాంటి పరీక్ష ఏదైనా ఎదురైతే దానికి పరిష్కార మార్గము చూపడము కూడా దేవుని వంతే అవుతుంది. దానియేలుకు దూతను పంపించాడు, శత్రుకు మెషుకు అభ్యర్థుల దగ్గర కూడా దూతను పంపించాడు. ఎవ్వరికీ ప్రాణహాని జరగకుండా దేవుడే వారిని కాపాడినట్టుగా లేఖనాలు ఉన్నాయి. సామయల్ గ్రంథం 2:6 జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. ప్రయస్తున్నాడు హల్లెలూయా, దేవుని మహిమ కలిగాక. సింహాల బోనులో దానియేలు ఉన్నాడు, అగ్నిగుండముల శత్రుకు మేషకు అభిద్గోలు ఉన్నారు. అంటే కారణం ఏంటి? వాస్తవానికి వారి ప్రాణాలు పోయాయి. మనం కానీ బైబిల్ చదివితే శత్రుకు మేషకు అభిద్గోలు చనిపోయిరి అని వ్రాయబడి ఉంటుంది. అదే దానియేలు గురించి వివరిస్తే నిజముగా దానియేలు సింహాల నోటిలో చనిపోయి ఉంటాడు అని చాలా స్పష్టంగా రాసి అంటాడు. ఇంకా దానియేలు బ్రతుకున్నాడా లేదా? దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు సేవించుచున్న దేవుడిని రక్షించనా అని ఒక ప్రశ్నార్థకముగా నోరు విప్పి మాట్లాడిన వ్యక్తి ఆ రాజు. ఎందుకు అంటే దానియేలు సింహాల బోర్లో బ్రతికేదానికి అవకాశం లేదు, అగ్నిలో పడిన వాడు కాలకుండా ఉండేదానికి అవకాశం కూడా లేదు. కానీ వారికి అగ్ని సమస్య రావడానికి, దానియేలుకు సింహాల సమస్య రావడానికి కారణం వారి యొక్క యథార్థత. దేవుడే వాటిని ఏర్పాటు చేస్తుంది, దేవుడి కొరకు మాత్రమే అవి వచ్చినాయి. కానీ వారంతకు వారు తెచ్చుకున్నవి కాదు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన క్రమంగా పాటించడం మన వృత్తి. ఒకసారి మనం ఏం చేస్తాం? తెల్లవారుతనే ప్రార్థనకు వస్తే మంచండి, అందుకే జబ్బు వస్తుందండి అంటాం. దేవుని కొరకు మనం ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనంతకు మనగా మన శరీరాలను అంకితం ఇచ్చిన, మన జీవితాలను అంకితభావం చేసుకుని బ్రతకడానికి ప్రారంభించిన, ఖచ్చితంగా దేవుని ద్వారా మనకు సహాయం అందడానికి 100కి 100 పోల అవకాశం ఉంది. శత్రుకు మేషకు అభ్యర్థుల విషయంలో కానీ దానియేలు విషయంలో కానీ బైబిల్ చెప్తుంది, జనులు సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే. అక్కడే అలాగ మనం ఆలోచన చేస్తే జనులను రోగస్తులుగాను ఆరోగ్యవంతులుగాను చేయవాడు ఆయనే, జనులను దరిద్రులుగాను ఐశ్వర్యవంతులుగాను చేయవాడు ఆయనే, జనులను కష్టంలో నుంచి నష్టంలో నుంచి విడిపించి సౌఖ్యంలోనికి పంపవాడు కూడా ఆయనే. అంటే సర్వాధికారము దేవునికి ఉంది అన్న సంగతిని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. పాతాళానికి వెళ్ళిపోయినా దాంట్లో రప్పించగలిగిన శక్తి ఆయనకి ఉంది. యేసోపు జీవితం పాతాళానికి వెళ్ళిపోయిన జీవితం, యోబు జీవితం పాతాళానికి వెళ్ళిపోయిన జీవితం, శత్రుకు మెషుకు అభిద్గోలు జీవితం పాతాళానికి వెళ్ళిపోయిన జీవితం, దానియేలు జీవితం పాతాళానికి వెళ్ళవలసిన జీవితం, వీరందరూ కూడా చనిపోయి బ్రతికిన వారు, చనిపోయి బ్రతికిన వారు సంఖ్యలో. బాగా ఆలోచించాలి, యేసోపు జీవితం పతనావస్థలో ఉంది, ఇంక విడిపించేవాడు లేడు. యోబు జీవితం అతలాకుతలముగా ఉంది, ఇంక బాగు చేసేవాడు లేడు. శత్రుకు మెషుకు అభిద్గోలు జీవితం నిప్పుల్లో పూర్తిగా కలిపే అవకాశం ఉంది. అలాంటి జీవితం శత్రుకు మెషుకు అభ్యర్థుకోలేదే. దానియేలు జీవితం చెప్పాల్సిన పని లేదు. సింహాల బోనులో ఉన్నాడు అంటే సింహాలు ఎముకలతో సైతము పిప్పి చేయగలిగిన సామర్థ్యం వాటికి ఉంది.
అలాంటి స్థితుల నుంచి ఈ నలుగురి విషయమై మనం చూడొచ్చు. యెహోవాయే పాతాళమునకు పంపొచ్చు, అందులో నుంచి రప్పించేవాడు కూడా ఆయనే. ఈ నలుగురిని రప్పించింది కూడా, తప్పించింది కూడా, విడిపించింది కూడా, మరి బాగు చేసింది కూడా ఆయనే. ఒకవేళ ఇక్కడ కూర్చుని మీకు నేను గుర్తు చేసేది ఏంటంటే, దేవుని వలనే వచ్చింది అంటే అది నువ్వు పరీక్షలో ఉండవు. దేవుని వలనే వచ్చింది అంటే నీకు ఘనత రాబోతుంది. దేవుని వలనే వచ్చిందంటే దేవునికి మహిమ రాబోతుంది. దేవుని వలనే వచ్చింది అంటే నీకు సౌఖ్యం రాబోతుంది. దేవుని వలనే వచ్చిందంటే నీకు సుఖం రాబోతుంది. దేవుని వలనే వచ్చిందంటే నీకు పేరు ప్రతిష్ట ఖచ్చితంగా రాబోతున్నాయి అన్న సంగతిని మనం గ్రహించాలి. ఒకసారి మనం దేవుని వలన వచ్చిందా లేక మన వలన మనకు వచ్చిందా అని పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీదనే ఉంది. యేసుకు వచ్చిన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ దేవుని వలనే వచ్చాయి. దేవుడు అతనికి తోడై ఉండెను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. యోబు కూడా వచ్చిన కష్టాలు, నష్టాలన్నీ కూడా దేవుని వలనే వచ్చాయి. దేవుడే ఆ పరీక్షలు పెట్టును అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. మరి దానియేలు లాగా కూడా ప్రార్థన చేయటం వలన వచ్చిన శిక్ష కానీ ప్రార్థన వదిలిపెట్టడం వలన వచ్చిన శిక్ష కాదు. శత్రుకు మిషుకు అభిద్గోలకు బొమ్మకు మొక్కకపోవటం వలన వచ్చిన శిక్ష కానీ దేవునికి విరోధముగా చేయటం వలన వచ్చిన శిక్ష కాదు. అందుకనే వారందరినీ కూడా ఆయనే మృతుల్లో నుంచి తప్పించను, ఆయనే వారిని సజీవులుగా తయారు చేసెను. ఇంకా నాలుగవదిగా పేతురు, మంచి పరిచారకుడు, మంచి సువార్తికుడు, మంచి కాపరి, మంచి బోధకుడు, అపొస్తలుల్లో కూడా గొప్పవాడు, దేవునికి సమీపస్థముగా ఉన్నవాడు. ఇలాంటి పేతురు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడు పేతురు అయిన తర్వాత అద్భుతాలు ఆశ్చర్యకరమైన సూచకక్రియలు జరిగిస్తున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత పేతురును వాంటెడ్గా సెరసల్ల వేశారు. ఎందుకంటే క్రీస్తు రాజ్యం విస్తరిస్తూ ఉండటం వలన, క్రీస్తు రాజ్యం ఎక్కువ అవటం వలన, క్రీస్తు నమ్మువారు అత్యధికంగా అవటం వలన, క్రీస్తును అంగీకరించే వారి సంఖ్య ఎక్కువ యెరూషలేములో అవటం వలన ఆ ప్రాంతంలో ఉంటున్న అధికారి ఈ పేతురుని తీసుకెళ్లి సెరసల్లో వేశాడు. బైబిల్ చెప్తుంది మరుసటి రోజున పేతురును చంపాలి అంట. చూద్దాం అపొస్తలులు రాసిన కార్యములు 12:1 నుంచి. దాదాపుగా అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు యందు పులిని రొట్టెల పండుగ దినములు. అతని పట్టుకుని సెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని దేవులను ఉద్దేశించి అతనికి కావలినట్టుకు 4 చతుష్టయముల సైన్యములు అతనికి అప్పగించెను. పేతురును కూడా ప్రజల దగ్గర శిక్షించి చంపించాలని యోచన ఈ హేరోదుకు ఉంది. దేవుని మహిమ కలుగుక అలాంటి సందర్భంలో ఎందుకు పేతురుకి శిక్ష, ఎందుకు హేరోదుకు పేతురుకు విరోధం, ఎందుకు పేతురుకు ఆ ప్రజలకు విరోధం అంటే యేసయ్యను గురించి చెప్పటం వలన, యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటించడం వలన, యేసుక్రీస్తు వారి వలననే పేతురుకి శిక్ష వచ్చింది అన్న సంగతి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకని అక్కడ ఉంటున్న పేతురుని సెరసాల వేస్తే రాత్రికి రాత్రే దేవుని యొక్క దూత వచ్చి చీకటి గదిని వెలుగుగా మలిచి కట్టివేయబడిన ఆ సంఖ్యల నుంచి పేతురుని విడిపించి ఆయన లేపి బయటికి తీసుకుని వచ్చి సైనికులందరినీ దాటించి పేతురును సజీవముగా బయటికి పంపడం అన్నది జరిగింది. ఈ కష్టం, ఈ బాధ, ఈ శిక్ష, ఈ ప్రత్యేకమైన విరోధము ఎవరి ద్వారా ఎవరికి ఎందుకు వచ్చిందంటే దేవుని వలన, దేవుని కొరకు. ప్రైస్తలు అడలేలియో పేతురికి శిక్ష రావడానికి, ఈ శ్రమ కలగడానికి, ఈ బాధ కలగడానికి, హేరోదు విరోధిగా అవడానికి కారణం ఎవరు అంటే దేవుని యొక్క మద్దతు. దేవుని గురించి అతను చెప్తున్నాడు, దేవుని గురించి చెప్పడం అతనికి ఇష్టం లేదు. కొందరు ఎందుకు విరోధులు అవుతారు అంటే మనకు వారికి దేవుడు ఇష్టం ఉండదు, అందుకని మనల్ని విరోధులుగా చూస్తారు. దేవుని యొక్క అనుకూలముగా వారు ఉండరు, అందుకని మనల్ని విరోధులుగా వారు చూడడం అనేది జరుగుతుండేది. ఒకవేళ అలాంటి విరోధత్వము కానీ, అలాంటి ఆపద కానీ, అలాంటి శిక్ష కానీ దేవుని కొరకు మనకు వస్తే, దేవుని వలన మనకు వస్తే విడిపించేవాడు, తప్పించేవాడు, సహాయం చేయవాడు, చక్కగా సహకారం అందించగలిగిన శక్తి యేసుక్రీస్తు వారికే ఉంది అని లేఖనాల ద్వారా మీకు గుర్తు చేస్తున్నాను. 26:19 యెషయా రాసిన గ్రంథం, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవమగును, మట్టిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలో నుండి ప్రేతలను సజీవముగా చేయును. ఎందుకంటే మృతులైన వారిని బ్రతికించే శక్తి దేవునికి ఉంది. నీ వారి శవములు సజీవమగులగును, మట్టిలో పడి ఉంటున్న వారిని మేల్కొని ఉత్సహించుడి. ఎందుకు అంటే
బైబిల్ ప్రకారము ఒకవేళ ఎవరికైనా శిక్ష వస్తే క్రీస్తు నామమును బట్టి ఎవడైనా శిక్షింపబడుతూ ఉన్నాడంటే ఆయన రక్షించడానికి సమర్థుడు అని శద్రకు మేషకు అభ్యర్థికొల్లగా మనకు తీర్మానము రావాలి. నేను దేవునికి నిర్దోషిగా అగ్గుపడుతుంది కనుక ఆయన నన్ను సంరక్షించగలడు అని దానియేలు గారు చెప్పుకోగలిగిన అవకాశం మనకు రావాలి. అదే యేసుపులాగా మీరు కీడు చేయని ఉద్దేశించుతున్నారు కానీ దేవుని యొక్క సమస్తముని మేలే చేస్తును అని చెప్పుకునే మనస్తత్వం మనలో పుట్టాలి. అంటే ఖచ్చితముగా దేవుని ద్వారా మనకి ఏదైనా వస్తే దానికి పరిష్కార మార్గము చూపగలిగిన శక్తి కూడా ఆయనకే ఉంది అని మనము తెలుసుకోవాలి. ఇంకా చివరిగా పౌలు జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసి చూస్తే పౌలు దుర్మార్గుడే, సువార్తికుడిగా మార్చబడ్డాడు, సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. ఒకనొక రోజున ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, పూతేను దయ్యము అని. ఆ దయ్యము యజమానులు లాభసాధనమైనది కనుక దయ్యము వెంటనే వీరిని సావిళ్ళ కట్టేసి కొట్టి సరసల్లోకి నెట్టారు. ఎవరి వలన వచ్చింది శిక్ష వీరికి అంటే ఏ దొంగతనం చేయటం వలనో, ఏ అతిక్రమం చేయటం వలనో, ఏ అన్యాయం చేయటం వలనో వీరికి సరసాల శిక్ష రాలేదు. సువార్త ప్రకటించటం వలన, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడం వలన, ఒక మంచి చేయటం వలన, నిర్దోషత్వం వారిలో ఉండటం వలన ఈ శిక్ష వారికి వచ్చింది. ఆ శిక్ష క్రీస్తు వలన మాత్రమే, క్రీస్తు కొరకు మాత్రమే వచ్చింది కనుక దానికి పరిష్కార మార్గం కూడా యేసయ్య చూపించాలి. ప్రయత్నాలు అలలియో దీని మహిమ కలిగక పౌలు శిరలు సరసల్లో ఉన్నారు. సరస్సలో ఉంటున్న పౌలు శిరలు స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉన్నారు అని. ఇప్పుడు బాగా ఆలోచించండి, వెనక్కి వెళ్దాం. అలాగా పౌలు శిరలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు, పేతురు ఏం చేస్తున్నాడు చెప్పండి? బాగా నిద్రపోతున్నాడంట. బైబిల్ గాని మనం పరిశీలన చేసి చూస్తే బాగా నిద్రపోతున్నాడంట. నిద్ర ఎవరికి వస్తుంది చెప్పండి? నిద్ర ఎవరికి వస్తుంది? సరస్సల్లో సంఖ్యలు తగట్టేసి దేవుడికి నిద్ర వస్తుందా? పేతురుకు నిద్ర బాగా వచ్చిందంట. ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాడంటే ఉంటే ఉంటాం, పోతే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఉంటే బ్రతికితే మళ్ళీ యేసుక్రీస్తుని గురించి చెప్తాం, లేదు క్రీస్తు కొరకు చనిపోతే మోక్షానికి వెళ్తాం, ప్రశాంతంగా నిద్రపోదాం. పేతురు చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ఇక దానియేలు దగ్గరికి వెళ్దాం. దానియేలు ఎలా ఉన్నాడు? భయంతో వణికిపోతున్నాడా? ప్రాణాలు పోతాయని భీతితో ఉన్నాడా? ఇంక బ్రతికేది ఎట్లా అని ఆశతో ఉన్నాడా? లేదు, చాలా ధైర్యంగా ఉన్నాడు. వాస్తవానికి నిద్రపోయాడో లేకపోతే పౌలు శిరలాగా స్తుతించాడో లేదు, కానీ పౌలు శిరలు ఏ రీతిలో ఉన్నారో, పేతురు ఏ రీతిలో ఉన్నాడో, దానియేలు కూడా అలాగనే ఉన్నాడు. ఆయన స్థితి, ఈయన స్థితి, ఆయన స్థితి ఖచ్చితముగా ఒకే రకముగా ఉంది. మరి శత్రుకు మేషకు అభ్యర్థులు అడ్డిలోకి వేస్తంటే అల్లరి చేశారా? కాళ్ళు చేతులు కట్టేస్తంటే గొడవలు వేశారా? ప్రాణాలు పోతాయంటే భయపడ్డారా? లేదు, క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డారు, కానీ బొమ్మకు మొక్కడానికి మాత్రం ఇష్టపడలేదు. అగ్నిలోకి వేస్తుంటే కూడా ఏమాత్రము కూడా అలచడి వారిలో పుట్టలేదు, ఆనందమే వారిలో పుట్టింది. కానీ వారి మధ్యలో దేవుని యొక్క దూత తిరుగుతూ ఉందంట. దేవుని యొక్క దూతలు ఏం చేస్తారు? దేవుని యొక్క దూతలు ఏం చేస్తారు? తిరుగుతూ ఉంటే అగ్ని ముట్టకుండా పోయింది. బైబిల్ ప్రకారం దేవుని యొక్క దూతలు చేసే పని తెలుసా? దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవుని స్తుతిస్తుంటే శత్రుకు మిషక అభ్యర్థులు ఏం చేస్తుంటారు? ఎప్పుడైనా ఒక బైక్లో పోయావు నువ్వు, నీ బైక్ బస్ కింద పడిపోయింది, కళ్ళు తెలిసి చూసావు, నీకేం దెబ్బలు తగ్గలేదు, ఏం చేస్తావు చెప్ప? అమ్మా ఆ పని మనం చేయము. వాస్తవానికి భయముతో వణికిపోతూ ఒక మూల కూర్చొని అదురుతూ ఉంటాం. మనకు భయం పడుతుంది, బ్రతికిపోయినామే అని ఆనందం కలుగుతుంది. కానీ దేవుని స్తుతించాలి, దేవుడు మనం బ్రతికించాడు అన్న కోరిక చాలా వరకు పుట్టదు. కానీ శత్రుకు మేషకు అభ్యర్థుకోలు ఖచ్చితంగా దేవుని యొక్క దూత వారు చుట్టూ తిరుగుతుంటే, పైనుంటున్న రాసుకు వీరు కనబడుతుంటే, పైనున్న రాసు పలుకులు వీరు కనబడుతుంటే, దేవుడే మమ్మల్ని రక్షించను, మా దేవుడు సమర్థుడు, ఈ అగ్నిగుండముల నుంచి విడిపించడానికి మా దేవుడు సమర్థుడు అని పైనున్నప్పుడు చెప్పారు. అగ్నిలో ఉన్నప్పుడు కూడా అది రుజువు చేసే అవకాశం దొరికింది. ఎప్పుడైనా కూడా భక్తులకు కానీ దేవుని యొక్క వ్యక్తులకు కానీ స్పాసులైన ప్రత్యేకమైన మనుషులకు కానీ ఎప్పుడైనా శ్రమ వస్తే ఆ శ్రమలో కూడా వారు సంతోషించేదానికి అవకాశాలు ఉండాలి. అదే భక్తికి సాదృశ్యమైనది, విశ్వాసానికి ప్రత్యేకమైన గుణం. అంటే ఎప్పుడైతే శ్రమ కలిగిందో అప్పుడు సంతోషించడానికి అవకాశం ఎక్కడుందో దాన్ని వెతకవలసిన అవసరం ఉంది తప్ప దాన్ని దుఃఖపడడానికి అనుకూలత ఎప్పుడు కూడా మనం వెతకకూడదు. ఇప్పుడు దానియేలు కానీ, శత్రుకు మేషకు అభ్యర్థులు కానీ, పేతురు కానీ, మరి పౌలు శిలలు కానీ హ్యాపీగా ఉన్నారు. ఇంకా యోబు దగ్గరకు, యేసోపు దగ్గరకు వద్దాం. యేసోపు కూడా ఎక్కడా కూడా దేవుని దూషించినట్టుగా లేఖనాలు కనబడనే కనబడు. సరసాల్లో ఉన్నా కూడా సరసాల నాయకుడు కూడా యేసోపుకు అనుకూలముగా మలచబడ్డాడని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు యేసోపుకు
తోడై ఉండును అంటే అతిక్రమము చేయలేదు గనుక అన్యాయము చేయవాడు కాదు గనుక హృదయములో ఏమాత్రం కూడా దోషము లేదు గనుక దేవునికి అతిక్రమము నడిచే అవకాశం యేసప్పులో లేదు గనుకనే దేవుడు యేసప్పుకు తోడుగా ఉన్నాడు. ఇంకా యోబు సంగతి, యోబు భార్య యోబుని దూషిస్తే దూషించి దేవునికి విరోధముగా నూక యథార్థతను వదులు మరణము కమ్ము అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడవద్దు. ఒక్క మాట చాలు యోబు చరిత్ర స్పష్టముగా మనకు అర్థమవడానికి. ఆయన నోటి మాట చేతులను ఒక్క పాపము కూడా చేయలేదు. కానీ ఈరోజు మనకు కాలు దెబ్బ తగిలితే కూడా ప్రాణం తీసుకుని వచ్చినలా అంట. ఒకవేళ నేను పోతున్నాను కాలు దెబ్బ తగిలింది ఏం చేస్తాం చెప్పండి? కాలు దెబ్బ తగిలితే ఏం చేస్తాం? వంగుతాం, రక్తం కడుక్కుంటాం, కావాలంటే కట్టు కట్టుకుంటాం, పెద్దదితో కుట్టేసుకుంటాం, దానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మనం పోయే ప్రయాణం ఒకవేళ ఆపదలో మన ప్రాణం పోయే స్థితిలో ఉండింది అందుకని కాలు దెబ్బ తగిలింది ఎందుకు అనుకోకూడదు? మనం అలాగనం చిన్న మైనస్ను కూడా పెద్ద పోతలు చూసుకుని మొదటిగా దేవుణ్ణే దూషిస్తాం. ఈ చిన్న మైనస్ ఓ పెద్ద అపాయం నుంచి తప్పించింది, దేవుడు నాకు సంరక్షించాడు అన్న తలంపులు ఎప్పుడు కూడా మనకు రావు. కానీ శద్రకు మేషకు అభ్యర్థుల వల్ల దేవునికి ఘనత వచ్చింది, ఆ రాజ్యానికి రక్షణ వచ్చింది. దానియేలు యొక్క శ్రమ వల్ల దేవునికి ఘనత వచ్చింది, దానియేలుకు ప్రత్యేకమైన పేరు ప్రతిష్టలు వచ్చాయి, ఆ రాజ్యంలో దేవుని యొక్క మహిమ కనబడింది. యేసోపు వల్ల ఐగుప్తు సామ్రాజ్యానికి కరువు పోయింది, అన్నల అవసరతలు తీరింది, యేసోపు గనుడుగా ఉండేదానికి అవకాశం దొరికింది. దానియేలు యొక్క శ్రమ ఇరుకులు ఇబ్బంది సమస్య వలన స్పష్టముగా ఆయనకు పేరు వచ్చింది, రాజ్యానికి గొప్పతనం వచ్చింది. యోబు యొక్క శిక్ష వలన రోగం వలన ఆయనకు రెండంతల ఆశీర్వాదం వచ్చింది, ఒక గ్రంథం ఆయన పేరుతో రాయబడడానికి అవకాశం కుదిరింది. పేతురు వలన అక్కడున్న ప్రజలకు ప్రార్థనా శక్తి వచ్చింది, దేవునికి మహిమ వచ్చింది, అక్కడ ఉన్న ప్రాంతీయులకు ఆశ్చర్యం కలిగించే విధముగా కార్యాలు జరిగాయి. ఇప్పుడు పౌలు శీలల వలన బైబిల్ చెప్తుంది. ఒకసారి మనం చూద్దాం యోబు గ్రంథం 5:9-11 చదువుదాం. ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనివి అద్భుత క్రియలను చేయవాడు, ఆయన భూమి మీద వర్షమును కురిపించువాడు, పొలముల మీద నీళ్లను ప్రవహింపచేయవాడు, అట్లు ఆయన దీనులను ఆయన ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమములకు లేవనెత్తును. ప్రయస్తులారా, నేను చెప్పిన ఈ ఐదుగురి జీవితంలో ఈ కార్యాలన్నీ కూడా స్పష్టముగా జరిగి ఉంటాయి. ఎలా ఉన్నాయంటే దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. 24 గంటలు మనం దుఃఖపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం, వేదన పడతా ఉంటాం, రోగంతో ఉంటాం. కానీ దేవునికి ఇవ్వవలసిన అవకాశం మనం ఇవ్వక ఆ దుఃఖాన్ని మనమే భరించాల్సిన అవసరం ఏర్పడుతూనే ఉంటుంది. కానీ క్రీస్తు వలన ఏదైనా కలిగి ఉంటే క్రీస్తే దానికి పరిష్కార మార్గం చూపిస్తాడు. మనంతకు మనముగా తెచ్చుకోనుంటే పౌలు శీలలు క్రీస్తు కొరకే తెచ్చుకున్నారు, వాళ్ళు కీర్తిస్తున్నారు, దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆకస్మికంగా అద్భుతమైన కార్యం జరిగింది, భూమి బద్దలైంది, సరసాల పునాదులు కదిలై సంఖ్యలన్నీ తొలగిపోయి తలుపులన్నీ తెరుచుకున్నాయి. జరిగిన ఆనందం ఏంటి తెలుసా? అక్కడున్న సరసాల నాయకుడికి రక్షణ దొరికింది, వారి ఇంటికి వెళ్ళి గాయములు కట్టువాడుగా ఆయనే తయారు చేయబడ్డాడు. గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టించేవాడు కూడా ఆయనే. ఇప్పుడు పౌలు శీలలకు ఆనందం కలిగింది, ఆ ఇంటి వారికి అందరికీ రక్షణ దొరికింది, దేవునికి మహిమ వచ్చింది. ఒకవేళ దేవుని పని చేస్తూ ఉండగా, దేవుని కార్యం చేస్తుండగా, దేవుని కొరకు ఒకవేళ శ్రమ కానీ ఇరుకు కానీ ఇబ్బందులు కానీ అవమానాలు గడిస్తే పరిష్కార మార్గం చూపువాడు దేవుడే. ఈ పాస్టర్ గారు వాళ్ళ భార్యకు చెప్పిన మాట, దేవుని కొరకు మనం బతుకుతున్నాం, ఒకవేళ శ్రమ కానీ ఇరుకు కానీ ఇబ్బందులు కానీ వస్తే ఆయనే సంరక్షిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న వాడు భార్యను తీసుకుని ఉద్యోగానికి వెళ్ళిపోయిన వాడు, ఉద్యోగానికి వెళ్ళిపోయిన వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, బాగా చక్కటి ఇల్లు కట్టుకున్నాడు, చక్కటి సోఫాలు కొనుక్కున్నాడు, చక్కటి ఏసీలు పెట్టుకున్నాడు, భార్య పిల్లలను బాగా పోషిస్తున్నాడు, పిల్లలు బాగుగా చదివిస్తూ ఉన్నాడు. ఉత్తమమైన జీవితం, కంటికి కనిపించే ఆహ్లాదకరమైన జీవితం ఈ వ్యక్తికి కలిగింది. కొన్ని దినములు బాగుగా కొనసాగాయి, భక్తిహీనులు బాగా వర్ధిల్లెదురు, అటుపో ఇటు తిరుగుడు వచ్చే లోపల వాళ్ళు కనపడకపోదురు అంటుంది బైబిల్. భక్తిహీనులు బాగా వర్ధిల్లెదురు కానీ అటుపై ఇటు తిరిగి వచ్చే లోపల వారు అగుపడుకుందురు అని. ఈ చిన్నవాడు ఒకనొక రోజున బాగా కారులో ప్రయాణం అవుతున్నాడు, మంచి కారు కొనుక్కున్నాడు, కారులో ప్రయాణం అవుతుంటే ఒక చోట పోయి యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళ భార్యకు తలకు దెబ్బ తగిలింది, ఆయన కుడికాళ్ళు కాస్త విరిగిపోయింది. తలకు దెబ్బ తగిలిన భార్య కోమాలకు వెళ్ళిపోయింది, విరిగిపోయిన కాలు కట్టుకునేదానికి అవకాశం లేక ఇక్కడ కుంటివాడయ్యాడు. ఈ శిక్ష నుంచి ఎవరైనా తప్పించగలడా అంటే తప్పించే ఛాన్సే
వీడికి లేదు. అంటే ఈ శిక్ష శిక్షగానే ఉండిపోయింది, జీవితకాలం అంతా కూడా కాలుకుంటుతోనే వీని జీవితం కొనసాగవలసిన వచ్చింది. కోమలకు వెళ్ళిపోయిన భార్య దాదాపుగా మరణించే వరకు ఈమె జీవితం కోమలోనే ఉండిపోయింది. వీరి పిల్లలు ఒక రకంగా చెప్పాలంటే ఇంక హీనస్థితి, దీనికంటే ఘోరమైన దీనస్థితి వారికి ఉండదేమో అనుకుంటున్నాను. దేవుని మహిమ కలిగిన కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తే తెచ్చి పెడితే దానికి పరిష్కార మార్గం చూపిస్తాడు. క్రీస్తు వలన కాకుండా మన సుబుద్ధి ద్వారా మనం ఏదైనా సమస్య తెచ్చిపెట్టుకుంటే దానికి పరిష్కార మార్గం మనం వెతుక్కోవాల్సిందే. దేవుని సహకారం మనకు అందేదానికి అవకాశం ఉండదు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారికి ఒక చిన్న అవకాశం ఉంది. ఏంటి అదంటే, మా ద్వారా మాకే శిక్ష వచ్చింది అనుకుని, మా ద్వారానే మాకు బాధ కలిగింది అనుకుంటుంటే, మేమే దానికి కారణం, మేమే అతిక్రమం వలనే, మా పాపం వలనే, మా దోషముల వలనే, మా మాటల వలనే, మా క్రియల వలనే, మా ఆలోచనల వలనే, దేవునికి విరోధమైన తలంపుల వలనే మేము శిక్షకు కారకులం, మా జీవితంలో ఏసోపులాగా లేదు, మా జీవితం యోగులాగా లేదు, మా జీవితం శత్రుకు అభ్యర్థిగోలులాగా మరి దానియేలులాగా లేదు, మా జీవితం పేతురులాగా లేదు, మా జీవితం పౌలుశీలలాగా లేదు, లేక సేవ చేస్తున్న సేవకుల్లాగా మా జీవితం దేవునికి అనుకూలముగా లేదు. కానీ తప్పిపోయి చేయవలసిన పని చేయక చేయకూడని పని కొరకు వెళ్ళిపోయినా అతిక్రమించి దేవునికి విరోధముగా ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి జీవితం ఎలాగుందో అలాంటి జీవితం మాది కూడా అయ్యుంది అని అనుకుంటుంటే మనకు ఒక అవకాశం ఉంది. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 1:8-9 మనము పాపము చేయని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మనలో సత్యం ఉండదు, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రయత్నాలు దేవుని మహిమకులు గాక. నేను అనుకున్నాను వాస్తవానికి అవకాశంగానే ఆయనకు వచ్చి ఎవరైనా అలాంటి సేవకుడు ఆయనకు చెప్పి ఉంటే ఈ కాలు ఇరిగేది కాదేమో, వాళ్ళ భార్య కోమలకి వెళ్ళి ఉండేది కాదేమో. ప్రేమితులకు కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు కొరకు మనకి ఏదైనా శ్రమ వస్తే పరిష్కార మార్గం ఆయనే చూపగలడు. క్రీస్తు కొరకు ఏదైనా మనకి ఇరుకులు ఇబ్బందులు వస్తే పరిష్కార మార్గం సహాయం చేసి ఆయనే తీర్చగలడు. క్రీస్తు కొరకు మన జీవితంలో ఏదైనా నిందలు అపనిందలు వస్తే దానికి కావలసిన పరిష్కార మార్గం ఆయనే చూపగలడు. క్రీస్తు కొరకు మన జీవితం ఎప్పుడైనా కష్టంలోకి నష్టంలోకి వెళితే దానికి పరిష్కార మార్గం ఆయనే చూపగలడు. అది యేసోపు జీవితము కానీ, దానియేలు శత్రుకు మెషకు అభిద్గోలు జీవితం కానీ, మరి యోబు జీవితము కానీ, అది పేతురు జీవితం కానీ, మరి పౌలు సేవలు జీవితం కానీ, వారంతకు వారుగా వారికి శ్రమను తెచ్చుకున్న వారు కాదు, క్రీస్తు కొరకు శ్రమను తెచ్చుకున్నారు. అందుకని పరిష్కార మార్గము కూడా యేసయ్యే వారికి చూపించు. నేను చెప్పిన ఈ సేవకులు, ఒకడు వెళ్ళిపోయాడు, కాలించుకున్నాడు, వీడి కాలు భవిష్యత్తులో రాదు, వీడు వెళ్ళిపోయింది, తలబగిలింది, ఈ మళ్ళీ కోమల నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం లేదు. కానీ ఈ సేవకుడు ఖచ్చితముగా దేవునికి నమ్మకముగా భార్య పిల్లలకు కష్టం వచ్చినప్పటికీ కూడా దేవుని పనే కొనసాగాలి, దేవునిలోనే ఉండిపోవాలి, దేవుని కొరకే శ్రమ పడాలి అని తీర్మానం వచ్చింది కనుక ఆ కష్టముల నష్టముల ఇరుకుల ఇబ్బందుల్లో కూడా పిల్లలను సర్ది చెప్పుతూ భార్యకు నచ్చ చెప్పుతూ ఉంటున్న 10 మంది 5 మందితోనే పరిచయం కొనసాగిస్తుండగా కొన్ని దినముల తర్వాత ప్రయత్నాలు అలెలుయా, నీతిమంతుడు ఖచ్చితముగా శిఖరించును లేఖనాలు సెలవిస్తున్నాయి. భయభక్తులు కలిగిన వానికి వర్ధిల్లే అవకాశం ఉందని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. అందుకని కొన్ని దినముల తర్వాత సంఘము మళ్ళీ తిరిగి వృద్ధి అయింది, మళ్ళీ తిరిగి ఉత్పత్తి అయింది, మళ్ళీ సంఘం బాగుపడింది. సంఘం అతన్ని, అతని భార్యను, అతని పిల్లలను పోషించే విధముగా దేవుడే తయారు చేశాడు. ప్రేమితులకు కూడిన ప్రియ సహోదరి సహోదరులు, దీని వలన మనకు కలిగే ఓ చిన్న ఆలోచన ఏంటంటే, దేవుని కొరకు మనం ఏ నష్టపోయినా అది లాభముగా మార్చబడగలదు. బైబిల్ కృంగ చేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, దరిద్రులను చేయగలడు ఆయన, ఐశ్వర్యవంతులుగా కూడా మార్చగలడు, గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఒక్కడికి మాత్రమే ఉంది. జడులను సజీవులుగాను మృతులుగాను చేయగలడు, మృతులను సజీవులుగాను పాతాళంలోకి వెళ్ళేవారిని పైకి లేవనెత్తువాడు కూడా ఆయనే. దీని వలన మనకు తెలిసేది ఏంటంటే, ఉంటే క్రీస్తులనే ఉందాం, చస్తే క్రీస్తుతోనే సర్దాం, బ్రతికితే క్రీస్తుతోనే బ్రతుకుదాం. శ్రమ అన్నది వస్తే సమస్తమును సాధించగలిగిన శక్తి ఉన్న దేవుడు ఆయనే సాధిస్తాడని, ఆయన సమర్థుడని శత్రుకు మెషకు అభిద్గోల్లాగా చెప్పుకునే మనస్తత్వం కలిగిన జీవితాన్ని మనం జీవిద్దాం. ఈ 5 జీవితంలో మనకు ప్రత్యేకమైన లక్షణాలు కలిగజేస్తాయి. దయచేసి మనం అప్పుడప్పుడు ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఇరుకు పందులు అంటే, ఒక్కొక్కసారి నీకు ఆశీర్వాదం రావడానికి, దేవునికి మహిమ రావడానికి, నీకు ఘనత రావడానికి, దేవునికి మహిమ రావడానికి, నువ్వు గొప్పవాడు గొప్పదాని కావడానికి, దేవునికి
మహిమ రావడానికి. ఇతరులకు ఆనందం కలగజేసే వ్యక్తివిగాను, నీవు కూడా బహు ఆనందము కలగజేసుకునే వ్యక్తివిగాను ఉండడానికి కూడా కొన్ని కొన్ని సార్లు దేవుడు మనకు ఇలాంటి చిన్న చిన్నవి ఏర్పాటు చేస్తుంటాడు. దాన్ని గుర్తించి మనము యేసుక్రీస్తునే అత్తుకొని జీవించినట్టయితే మన జీవితం ధన్యం. యేసోపులాగా మనము బహు ఆశీర్వదింపబడిన వారముగా, మరి దానియేలు శత్రుకు మేషకు అభ్యర్థుకొల్లాగా దేవునికి బహు ప్రియులమైన వారముగా, మనం దేవునికి ఇష్టకరముగా ఉంటే బహు ధన్యతలతో రెండంతల ఆశీర్వాదాలతో యోగులాగా పొందుకునే వారమవుతాం. మరి పేతుల్లాగా పౌలశీలలాగా దేవునికి ఇష్టకరమైన రాజ్యానికి వారసులమవుతాం. తీర్పు తీర్చే సంఖ్యలో మనము కూడా ఉండడానికి అవకాశం మనకు దొరుకుతుంది. దయచేసి ఒకవేళ క్రీస్తు ద్వారా ఏదైనా వచ్చింది అని అనుకుంటే అది పరిష్కార మార్గం ఆయన చూపిస్తాడు. ఒకవేళ నా వలన నాకే వచ్చిందంటే కూడా పరిష్కార మార్గం ఒకటి ఉంది, మనం చేసినది తప్పు అని ఒప్పుకుంటే పరిష్కార మార్గం చూపే శక్తి యేసుక్రీస్తు వారికి ఉంది. తర్వాత వచ్చుదాం, ఆయనే తెచ్చి ఉంటే, ఆయనే తెచ్చి పెట్టి ఉంటే ఆయనే విడిపిస్తాడు. ఆయన విడిపిస్తే ఆయనకు మహిమ వస్తుంది, మనకు ఘనత వస్తుంది. ఆయన విడిపిస్తే ఆయనకు ఘనత వస్తుంది, మనకు ఆశీర్వాదము ఆరోగ్యం వస్తుంది. ఆయన విడిపిస్తే ఆయనకు మహిమ వస్తుంది, మనకు రక్షణ ఆనందం వస్తుంది. ఆయన విడిపిస్తే ఆయనకు ఘనత మహిమలు కలుగుతాయి, మనకు విడుదల దొరుకుతుంది. ఆయన విడిపిస్తే మహిమ ఆయనకు వస్తుంది, ఘనత ఆయన కలుగుతుంది, అద్భుతం ఆనందం ఆదరణ మనకు దొరుకుతుంది. అటు మహాకృపకు దేవుడు మనల్ని పాత్రలుగా తయారు చేయాలనుకుందాం. పెంచిన తండ్రి అయినప్పటికీ బాధ్యత చక్కగా అప్పగించి వెళ్ళాడు. బాధ్యత రహితమైన వ్యక్తులు కొందరు, బాధ్యత కలిగిన వ్యక్తులు మరికొందరు. దేవుడు మనకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించి ఉంటాడు. మనము మన యొక్క సుబుద్ధిని ఆధారం చేసుకుని కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధమైన కార్యక్రమాలకు మనము పడుగులు తీస్తూ ఉంటాం. అలాగ పడుగులు తీయటం వలన నష్టపోయేది మనమే, ఆ నష్టానికి కారకులు మనమే కానీ దేవుడు కాదు. ఒక్కోసారి దేవుని వలన మనకు వస్తే నూటికి నూరు రూపాయలు సహాయం చేయవాడు ఆయనే. శత్రుకు మెషకు అభ్యర్థుకోలకు దేవుని వలన, దేవుని కొరకు ప్రాణాపాయం కలిగింది, కాపాడింది యేసయ్య. దానియేలుకు దేవుని వలన, దేవుని కొరకు ప్రాణాపాయం కలిగింది, కాపాడిన వాడు దేవుడే. దేవుని యొక్క సువార్త వలన పేతురుకు ప్రాణాపాయం కలిగింది, కాపాడిన వాడు దేవుడే. అద్భుతము దేవుని పేరిట చేయటం వలన పౌలశీలకు శిక్ష వచ్చింది, శిక్ష నుంచి విడిపించి ఉన్నవాడు దేవుడే. యేసోపు యథార్థత వలన, దేవునికి ఇష్టకరముగా ఉండాలనే ఆలోచన వలన చిక్కులు చికాకులు చేస్తాలో వచ్చింది, శిక్ష అనుభవించే అవకాశం వచ్చింది. దేవుడే విడిపించి గొప్పవాడుగా యేసోపును దేవుడే తయారు చేశాను. యోపు యథార్థత వలన, మంచితనం వలన, భయభక్తుల వలన ఉన్నది పోగొట్టుకున్నాడు, సమస్తమును నష్టపోయాడు, శరీరము కూడా కృశించిపోయింది. కృశింపచేవాడు ఆయనే, పైకి లేవనెత్తువాడు ఆయనే, ఐశ్వర్యమిచ్చువాడు ఆయనే, దారిద్ర్యమిచ్చువాడు ఆయనే, సజీవముగా ఉంచువాడు ఆయనే, మృతులనికి పంపువాడు ఆయనే, పాతాళముకు వెళ్ళి వారిని కూడా పైకి లేపగలిగిన సామర్థ్యం ఉన్నవాడు మన దేవుడు. ఒకసారి చించే, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శిక్ష, నువ్వు అనుభవిస్తున్న బాధ నీ వలన నీకొచ్చిందా, లేక దేవుని వలన, దేవుని కొరకు నీకు వచ్చిందా? రెండు ప్రశ్నలు వేసుకో. ఈరోజు నువ్వు శిక్షను అనుభవిస్తున్నావు, బాధను అనుభవిస్తున్నావు, రోగాన్ని అనుభవిస్తున్నావు, కష్టాన్ని అనుభవిస్తున్నావు, రోదన అనుభవిస్తున్నావు, వేదన అనుభవిస్తున్నావు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నావు, ఇరుకుల్లో ఉన్నావు, సంతోషం లేకుండా ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు, కన్నీరు కారుస్తున్నావు, శోకం నీ కుటుంబంలో ఉంది. నీ ఎంతకు నువ్వు తెచ్చుకున్నావా, దేవుడే నీకు తెచ్చిపెట్టాడా? దేవుడు తెచ్చిపెట్టుంటే ఖచ్చితంగా పరిష్కార మార్గం వెనువెంటనే ఉంటుంది. నీ ఎంతకు నువ్వు తెచ్చిపెట్టుకుని ఉంటే పశ్చాత్తాప పడ్డం తప్ప మరొక మార్గం లేదు. నీకు ఇది అవకాశం. నా తప్పిదం వలన, నా అతిక్రమం వలన, నా దురుద్దేశం వలన, నా విరోధమైన ఆలోచనల వలన నేను ఈరోజు ఈ రకంగా ఈ బాధను అనుభవిస్తున్నాను. లేదు, క్రీస్తు కొరకు నా జీవితం, క్రీస్తు వాక్యం నిమిత్తమై, క్రీస్తులో ఉండుట కొరకై ఈ అవమానం, ఈ అపనింద, ఈ కష్టం, ఈ నష్టం, ఈ కొదువ, ఈ కొరత, ఈ లేమి, ఈ బలహీనత, ఈ రోగం, ఈ వ్యాధి, ఇవన్నీ క్రీస్తు కొరకు నేను జీవించటం వలన ఈ లోకంలో నాకు వచ్చాయి అనుకుంటుంటే ఖచ్చితముగా నా దేవుడు అన్యాయం చేయవాడు కాదు. యోబుకు ఆరోగ్యం ఇచ్చాను, ఆశీర్వాదం ఇచ్చాను, యేసోబుకు విడుదల ఇచ్చాను, అధికారం ఇచ్చాను, శత్రుకు మేషకు అభ్యర్థుకోలను కాపాడాను, వారిని గొప్పవారుగా ఆ దేశము నిలబెట్టాను, దానియేలును బహుప్రియుడిగా చూశాను, ప్రాణరక్షణ కలిగించాను, చివరి వరకు దేవుడు అతనికి తోడుగా ఉండెను, పేతురును విడిపించాను, ఆ
అపొస్తలుడిగా నియమించి అనేకులకు ఉపయోగకరంగా మలిచెను, పౌలు సీలను తప్పించెను, వారి గాయములను కట్టెను, సరసాల నాయకుడికి కుటుంబానికి రక్షణ ఇచ్చే వ్యక్తులకు సిద్ధపరిచెను. ఆయన చేయు పనులు ఏవి కూడా నిన్ను బాధ పెట్టినవు కాదు, భవిష్యత్తులో నీకు అవి ఆశీర్వాదం ఇచ్చినవే. కానీ నీ వలన నీ అతిక్రమం వలన నీ దోషముల వలన నీ వ్యతిరేకత వలన నీకు అప్పగింపబడిన పని చేయకపోవటం వలన నీ దురుద్దేశం వలన నీ వలన నీ పాపం వలన నీ వలన నీ దోషముల వలన నీ వలన నీ వ్యతిరేకత వలన నీ వలన నీ మోసపూరితమైన హృదయం వలన ఒకవేళ ఈ దుఃఖానికి కారణమేమో, ఈ బాధకు ఈ వేదనకు నువ్వు కారణమేమో, ఈ శోకానికి ఈ ప్రత్యేకమైన కన్నీటికి నీ జీవితమే నీ క్రియల కారణమేమో, ఒకవేళ అలాగ ఉంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 ప్రకారం మన పాపములు మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా ఆయన చేయను, మనకు ఒక అవకాశం వచ్చింది. కానీ ఉద్యోగం కొరకు కష్టమును భరించలేక సేవ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వానికి కాలు ఇరిగింది, మళ్ళీ కాలు రాలేదు. భార్య కోమాలకు వెళ్ళిపోయింది, తిరిగి కోమాల నుంచి బయటికి రాలేదు. పిల్లల యొక్క అధోగతి తయారైపడింది, మనం కాపాడే వ్యక్తులు లేకపోయారు. కానీ సేవలో ఉంటూ కష్ట నష్టం భరించి క్రీస్తు కొరకు జీవించాలని ఆశించే క్రీస్తులోనే ఉంటూ, ప్రియసంగమా, ప్రియ విశ్వాసులైన వ్యక్తులరా, చివరి వరకు మనం క్రీస్తులోనే ఉండాలి అన్న తపన ఉండాలి. ఆ తపనే ఆ సేవకుని తిరిగి పురుగులిపింది, చిగురించేటట్టుగా తయారు చేసింది, సంఘాన్ని వృద్ధి చేసింది, సంఘ విశ్వాసులను స్థిరపరిచింది, సంఘ విశ్వాసుల ద్వారా పోషింపబడే అవకాశం సేవకునికి ఇచ్చింది. సేవకుడు దేవునికి ఇష్టకరంగా ఉండటం వలన ఏ కొదువ కొరత లేకుండా తన జీవితం కొనసాగుతూ వచ్చింది. సేవకు భయపడి, సంఘానికి భయపడి, సమాజానికి భయపడి, కొదువుకు భయపడి, కష్టానికి భయపడి విశ్వాసులైన వారి దాని ముందు దేవునికి దూరం అవ్వరు గలరు, అప్పగింపబడిన పరిచర్యకు దూరం అవుతున్న వారు గలరు, చేస్తున్న ప్రార్థనలకు దూరం అయ్యేవారు గలరు, చెప్పుచున్న వాక్యం చెప్పలేని వారు గలరు, చేయవలసిన పనులు పాల్గొనలేని వారు గలరు. కుటుంబ సమస్యలు, శారీరక సమస్యలు, సమాజ సమస్యలు, కొలలు ఎదురవటం వలన వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తులు కొలల మంది సమాజంలోను సంఘంలోను కనిపిస్తున్నారు. ప్రేమితులరా, క్రీస్తు వలన ఏదైనా మనకు నష్టం వాటిల్తే ఆయనే దాన్ని లాభగా మార్చగలడు. క్రీస్తు వలన ఏదైనా మనకు బాధ కనబడితే అదే ఆయన సంతోషంగా మలచగలడు. క్రీస్తు వలన ఏమైనా చిక్కులు వస్తే ఆ చిక్కుల నుంచి విడిపించగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది అన్నది ఈ లేఖనపు భాగముల యొక్క ఉద్దేశం. దేవుని విడిచిపెట్టిపోయి నష్టపోవడానికి ఇష్టమా? దేవుని దగ్గర కష్టపడేలా నష్టపోయి లాభకరముగా మలచబడి దేవునికి మహిమకరముగా ఉండాలనేది ఇష్టమా? తీర్మానం అనేది ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా చేతిలో చూడించి మీ నామం పేరిట మోకరించిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఏ తల అయితే ఉంచి తమ తప్పిదమని ఒప్పుకుంటుందో ఆ తల మీద మీ యొక్క హస్తం ఉంచండి. ఏ మనసు అయితే తగ్గించుకుని మా తప్పిదం వల్లనే మాకు శిక్ష వచ్చినదని ఒప్పుకుంటున్నారో అతని తగ్గింపు స్వభావాన్ని మీరు గుర్తించి వారిని మీరే హెచ్చించి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మిర్యామ్కి వచ్చిన జబ్బు ఒప్పుకునటం వలన, మోషే దగ్గర మోకరించి అహరోను అర్థించటం వలన మోషే ప్రార్థన ఆలకించి మీరు స్వస్థను మిర్యామ్కి ఇచ్చినట్టుగా లేఖనాలు చూస్తున్నాం. గాలి వైపుకు చూసి రక్షించు ప్రభా అంటూ కేకలు వేసిన పేతురును పైకి లేవని తన ఘనత మీకున్నది. చేసినది తప్పే, నేను మృక్కున్న మృక్కుబడులకి మళ్ళీ చెల్లింతును అంటూ యోన ప్రార్థించగా యోన ఒక శిక్ష నుంచి విడిపించిన ఘనుడు కూడా నీవే అయున్నావు. అతన్ని ఒప్పుకుంటూ చేసిన తప్పిదములను ఒప్పుకుంటూ ఈ శిక్షకు కారణం మేమే అంటూ నీ బిడ్డలను మీరు దర్శించండి. యోనాను తప్పించినట్టుగా నీ బిడ్డలను తప్పించండి. పేతురు రక్షించినట్టుగా నీ బిడ్డలు రక్షించండి. మిర్యాను స్వస్థపరిచినట్టుగా నీ బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి. వీరుకుంటున్న భారం బాధను వారి యొక్క క్రియల వలన, వారి యొక్క ఆలోచనల వలన, వారి వ్యతిరేకత వలన, వారి అతిక్రమం వలన వచ్చి ఉంటే దయచేసిన ప్రియేసయ్య మా చేతుల్లో జోడించి మీద ఆస్తులుగా ప్రార్థిస్తున్నాం. మీరే సంరక్షించండి, మీరు దోష పాపముల నుంచి వినిపించి. నతను యోహాను రాసిన పత్రిక 1:9 ప్రకారం
నిన్ను క్షమించండి. అతిక్రమములు దాచిపెట్టి వాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకున్నడు వాడు రక్షింపబడును మీ లేఖనం సెలవిస్తున్నాయి. మీరు అతిక్రమములు దాచిపెట్టగా మీ సన్నిధిలో ఒప్పుకొని చూడగా అతను మీరు రక్షించి, మీరు రక్షించి, మీరు దేహాలను రక్షించి, మీరు కుటుంబాలు రక్షించి, మీరు నష్టాలను లాభాలుగా మార్చి, మీరు బాధలను సంతోషకరంగా మలచి, మీ నామం పేరిట వచ్చు దళితులకు మీరు అర్హులుగా తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మా జీవితాలను మరొకసారి మీ వైపుకు మరలిస్తూ ఉన్నాం. మీరు చేసిన తప్పిదములు ఒప్పుకొనగానే మమ్మల్ని మీరు క్షమించినందుకు, వెనుదిరిగిన మా జీవితాలను మీరు తిరిగి ముందుకు నడిపించడానికి సిద్ధపరిచినందుకు, మునిగిపోతున్న మమ్మలను మరొకసారి పైకి లేవనెత్తినందుకు, నా తండ్రి పాతాళములో ఉంటే మమ్మలను పైకి లేవనెత్తినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని ఇక్కడందరైతే మొక్కరించుంటున్నారో వారందరినీ మరొకసారి మీరు దర్శించండి. యోసేపులాగా వారి జీవితం బాధతో వేదనతో ఉంటే అతని ఘనత మీరు తెచ్చుకునండి, మహిమ మీరు తెచ్చుకునండి, కావలసిన మార్గాలు సరళం చేసి విని గొప్పవారుగా మీరే తయారు చేయండి. అతండి ప్రత్యేకించి యోబు వలె బాధతో వేదనతో రోగముతో ఉంటే, నష్టం కష్టం వాటిలతో ఆవేదనకుని బిడల గురై ఉంటే, మీ కొరకే జీవించి నా తండ్రి ఈ విధముగా వచ్చినప్పుడల్లా కూడా యోబు వలె యథార్థత వదలక మా నోటి చెత్త మేము ఏ పాపము చేయకున్నట్టుగా మీకు మహిమకరంగా మేము ఉండేవారముగా మీరే మమ్మల్ని తయారు చేయండి. మీరిచ్చే ఆశీర్వాదం మేము పొందుకొని మీకు ఘనత ఇచ్చేవారముగా మేము జీవించుటకు అవకాశం కలిగించండి. శత్రుకు మెషకు అభ్యర్థుకోలు వలె, దానియేలు వలె మాకు ఏదైనా నా తండ్రి శిక్ష వాటిలైతే వాటిని భరించడానికి మీ సామర్థ్యాన్ని తెచ్చేయండి. వెడలిపోక, సడలిపోక, విడుదలకి వెళ్ళిపోక, మీ మహాకృపకు మేము పాత్రులమై శిక్షింపబడ్డానికి కూడా మేము సిద్ధపడి రక్షించే దేవుడు మీరేనని మా హృదయపూర్వకంగా ఒప్పుకొనుచు శత్రుకు మెషకు అభ్యర్థుకోలకు వచ్చిన ఘనత నా తండ్రి మీకు వచ్చిన మహిమ మా ద్వారా కూడా ఆ విధముగా వచ్చుటకు అవకాశం కలిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రార్థన జీవితాన్ని హెచ్చించుకుని మీకు మేము బహుప్రియులు అవుటకు అనుకూలతలు ఏర్పాటు చేసి మీరే ఘనత పొందుచు స్థిరమైన మీ నామమునకు మహిమకరముగా మా జీవితము మా శేష జీవితమునకు మార్గాలు మీరే సిద్ధపరచమని వేడుకొని చుంటున్నాం. నా తండ్రి ఇక్కడ పేతురు లాంటి వారు మీ కొరకు శిక్ష అన్నది వస్తే సిద్ధపడి మీకు మహిమకరముగా మీరిచ్చిన తోడ్పాటు వలన రక్షింపబడుచు మీ మహాకృప చేత పేతురు మీ కేరితులో చివరి వరకు తుది శ్వాస వరకు అంకిత భావం కలిగి జీవించను ఆ విధముగా మా జీవితం కూడా ఉన్నట్టు అవకాశం కలిగించి మీరే ఘనత పొందుచు మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. పౌలు సీలల వలె సమస్తమును పెంటగాయించి పరలోక రాజ్యమే మాకు స్వాస్థ్యమని మనస్సులో పేతురు ఎరుతులో ఉంచుకునను ఆ విధముగా పేతురు లాంటి లక్షణం మాకునదే చేసి అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, విడిపించువాడు, తప్పించువాడు, రక్షించువాడు నీవే గనుక మమ్మల్ని కూడా విడిపించి తప్పించి రక్షించి మీ కౌగిటిలో సేద తీరడానికి అవకాశం కలిగించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీ నామమునికి మహిమకరంగా ఎదుగుచు వర్దిల్లడానికి అవకాశం కలిగించండి. నా తండ్రి ఏదొచ్చినా కూడా మీకే మహిమ వచ్చే విధముగా మా జీవితం ఉన్నట్టు కొరకు, ఏమొచ్చినా కూడా మీ ద్వారానే మేము ఆస్వాదింపబడి వారి యొక్క సంఖ్యలో చేర్చబడిన వారముగా తయారు చేయబడి కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రార్థనలు స్వీకరించిన మా ప్రార్థనలకు సమాధానం ఇస్తూ మమ్మల్ని పురుగొల్పి నీతిమంతుల గుంపులు మమ్మల్ని చేర్చిన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియోస్ కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ విజయరత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, నారాయణాద్రి హాస్పిటల్ సమీపమున, రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నంబర్ 8686555388. మరొక నెంబర్ 8686994511.